మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము దానియేలు గ్రంథం 6:16. నీ దేవుడే నిన్ను రక్షించును. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో కదా. అవును, ఈ మాట పలికింది ఎవరంటే దర్యావేషు రాజు. ఎవరితో చెప్తున్నాడు అనంటే దేవుని సేవకుడైన దానియేలుతో చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఈ మాట దానియేలు వినుచున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు? సింహపు బోనులో పడవేయబడి ఉన్నాడు. అలా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనంటే, దేవుని వాక్యాన్ని ఒక్కసారి గమనిస్తే గనక 6 ముందు చూస్తే మనకు ఒక సత్యం మనకు బయలుపరచబడుతుంది. ఆ సత్యం ఏంటనంటే, దానియేలు దర్యావేషు రాజు యొక్క స్థానంలో ప్రథముడుగా ఉండేవాడు. అది గిట్టిన వారు ఏదో ఒక రకంగా దానియేలును తప్పించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు. అయితే ఏమాత్రము కూడా ఎక్కడ కూడా వాళ్ళకి దొరికేవాడు కాదు. అయితే ఈయనకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేయటం. ఇది నచ్చని ఆ యొక్క వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు ఏదో ఒక రకంగా శాసనాన్ని తీసుకుని వచ్చి దానియేలుని ఇరికించాలని అనుకుంటూ ఉన్న క్రమంలో దర్యావేషు రాజుకు తప్ప వేరొకరికి ప్రార్థన చేయకూడదు, అలా ప్రార్థన చేసిన వారిని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వెయ్యాలి అనే దానియేలు గురించినటువంటి శాసనాన్ని తీసుకుని వచ్చారు. అయితే ఈ విషయం దర్యావేషు రాజుకి తెలియకపోయినప్పటికీ అక్కడ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తిగా దానియేలు నిలబడవలసి వచ్చింది. ఎందుకనంటే ఈ శాసనం వెలువడిందని తెలిసి కూడా ప్రార్థన చేయటం ఏమాత్రం ఆపలేదు. అయితే అతడు చేసినటువంటి దానికి తీసుకుని వచ్చి రాజు దగ్గర నేరారోపణ రుజువు చేసి సింహాల బోనులు వేశారు. అయితే ఇది ఏమాత్రము నచ్చని దర్యావేషు రాజు ఎంతో వ్యాకులు పడుతూ బాధపడుతూ దానియేలు దగ్గరికి వచ్చి ఈ మాట పలుకుతున్నాడు. ఎంత అద్భుతమో కదా. ప్రార్థనాపరుడైనటువంటి ఒక వ్యక్తి బాధపడటం, మరణించటం లోకములో రాజులకు కానీ మరొకరికి కానీ ఇష్టముండదు. అయితే నిజముగా ప్రార్థించేవారిని దేవుడు కూడా ఎలాగైనా తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా దేవుని కోసం మరణించినా పర్వాలేదు అనేటువంటి స్థితిని కూడా దేవుడే తీసుకుని వస్తాడు. అలా దేవుని సన్నిధిలో మనం కూడా ఎలాంటి పరిస్థితులు లోకములో ఉన్నా దానియేలు వలె ధైర్యంగా దేవుని సన్నిధిని మనం అనుసరిస్తే, దేవుని సన్నిధిలో ముందుకు సాగితే అధికారుల యొక్క కృప, అధికారుల యొక్క దయ మన మీద ఉంచబడుతుంది. అంతేకాదు దేవుని కృప మన మీద ఉండటాన్ని బట్టి ఈ లోకములో ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా తప్పించబడగలుగుతాం. అలా తప్పించబడే స్థాయిలోనికి మనం ఎదగాలి, తప్పించబడే స్థితిలోనికి మనం రావాలని దానియేలు గారి ద్వారా ఈరోజు ఈ వాక్యాన్ని నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు వినే స్థాయిలోనికి దేవుని బిడలముగా మనం ఎదగాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.